ఇటువంటి కపట గురువులు కళ్ళ గురువుల వల్ల నిజమైనటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి వ్యక్తులకు కూడా చెడ్డ పేరు వస్తుంది స్వామిజీ చివరి నిమిషంలో ఉన్నాం నా జాతకం నా పేరు మీద గవ్వలేస్తా అన్నారు ఎస్ వైనాట్ నాకు జన్మదినం లేదు రాసి లేదు ఓకే నామం ఇంటి పేరుతో సహా సిల్వేరి శ్రీశైలం శివాయ బ్రహ్మనీ వీర బ్రహ్మేంద్ర స్వామిని ఎనమండమ తల్లిదండ్రుల పేరు సిల్వేరి పోల్కయ్య సిల్వేరి సత్యమ్మ ఇంకా కుటుంబ సభ్యులు సిల్వేరి ఉమారాణి భార్య సాయి ప్రియ అర్షిత మీ వ్యవహారిక నామాన్ని శ్రీశైలంగా పిలుస్తారు అవునా ఎస్ ఎస్ ఒకటి నుంచి తొమ్మిదిలోపు మీకు ఇష్టమైనటువంటి ఒక అంకెని చెప్పే ప్రయత్నం చేయండి తొమ్మిది ఇంకోటి మూడు ఇంకోటి ఒకటి తొమ్మిది మూడు ఒకటి ఒకటి శివాయ బ్రహ్మణే నమ వీరబ్రహ్మేంద్రస్వామినే నమ మాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామినే నమ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర రక్ష రక్ష జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ వీరబ్రహ్మేంద్రస్వామినే నమో నమ వచ్చినటువంటి ఫలితం ఇది దేవగురువైనటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి అంశం ఒక ముఖ్యమైనటువంటి విషయంలో జీవన గమనానికి సంబంధించి తాను తీసుకోబోయేటువంటి నిర్ణయం సరైనదా కాదా ఏ ఫలితం వస్తుందో అన్నటువంటి ఆలోచనతో కూడినటువంటి ప్రశ్న ఒకటి తన యొక్క వృత్తి ఉద్యోగం భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయానికి సంబంధించినటువంటి స్థితిగతి ఒకటి మరో ముఖ్యమైనటువంటి అంశం జీవితంలో తనకున్నటువంటి లక్ష్యం ఆరోగ్య లేదా ఆర్థికపరమైనటువంటి అంశం ఈ విషయాలకు సంబంధించినటువంటి ప్రశ్న ఒకటి ఈ మూడు ప్రశ్నలు జాతకుడు యొక్క మనసులో ఉండేటువంటి అవకాశం ఉంది సమీపమైనటువంటి భవిష్యత్తులో ఈ జాతకుడు యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్నటువంటి విషయాన్ని ఆయనకు సంబంధించినటువంటి జన్మదినం కానీ జన్మకుండలి కానీ లేకపోయినప్పటికీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపాసనా బలంగా ప్రశ్న వేస్తే వచ్చినటువంటి ఫలితం గురుబలం ఎవరి జాతకంలోనైనా దేవగురు అయినటువంటి బృహస్పతి బలంగా ఉంటే చాలు ఎనిమిది గ్రహాలు అడ్డుగా ఉన్న ఉన్నతమైనటువంటి స్థితిగతిని సాధించటము ఉన్నతమైనటువంటి ప్రయత్నం చేస్తే సానుకూలవంతం అవ్వడము తప్పకుండా జరుగుతుంది సాహసోపూరితమైనటువంటి నిర్ణయం కానీ ఒక ముఖ్యమైనటువంటి విషయంలో తీసుకుపోయే నిర్ణయం తాలూకు ఫలితం ఎలా ఉంటుందోనన్న ఆందోళన మీకుంది విజయవంతమైనటువంటి స్థితిగతుల్లో మీరు ఉండబోతారు మీ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది అని వస్తుంది